Okay, right. Goodness, okay, sir, right. Hallelujah, hallelujah, Yesaya. Tandri Parishuddha, Niki Vandanal Prabhu. Yesaya, Ni Pada Sannidhilo Memu Untunnam Tandri Mamalni. Mamalandarini Gyapakam Chesukomani. Mari Okasari Ni Namamulo Prarthistunnaga. Mari Maa Madhyalo Undandi Tandri. Mari Ee Okka Program Antatilo Meeru Toduga Undi Nadipinchamani Prarthistunnanu. ఏసయ్యా మరి అంతటా నీవే కలవు ప్రభువా. మరి మా ప్రతి ప్రార్థనలోను ప్రతి పనిలోను మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏసయ్యా మరి మంచి మెలకువలను మాకు నడిపించండి. మరి గౌరవనీయులు మా గురువు గారు తండ్రి మహర్షి గురువు గారు ప్రభువా ఎంతో శ్రమపడి మాకు నేర్పుతుండగా, మరి గౌరవనీయులు శాలిమయ్య పాస్టర్ గారు అయ్యగారు కూడా మరి ఎంతో శ్రమ పడి మాకు మాకై టైం వెచ్చించి ఎంతో శ్రమ పడి మమ్మల్ని ఎదిగింపచేయడానికి తండ్రి మరి నీలో ఈ యొక్క పాటలను చక్కగా పాడుటకు మరి ప్రపంచానికి తెలియజేయుటకు ఎంతగానో ప్రయాసపడుతుండగా మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు రావాల్సిన ఫలితాలను మాకు ఇప్పించమని ప్రార్థిస్తున్నాము. ఏసయ్యా మరి అంత వరకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ వచ్చే వారిని మరి సకాలంలో త్వరగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రతి వారి స్వరంలో మీరుండి చక్కగా పాడటకు సహకరింపజేసి మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఏసయ్యా మమ్మల్ని అందరినీ పేరు పేరున మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ నీ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాలసుందరం గారు వెల్కమ్ అండి. తిమోతి గారు, బాలసుందరం గారు మీ హెల్త్ ఎలా ఉంది సార్? పర్లేదా? ఓకేనా? దేవుని దేవల్ల ఓకే సార్. మరి ఎవరికైనా ప్లాస్మా డొనేట్ చేశారా? లాక్డౌన్ లో ఉన్నాను పాస్టర్. నా ఫ్యామిలీ మస్కట్ లో ఉంది, నేను వేరే పల్లెటూరులో ఉన్నా. ఓకే ఓకే, రైట్ అండి. అంటే 14 డేస్ తర్వాత లాక్డౌన్ అయిపోతుంది. ఓకే, అంటే మీరు ఏమన్నా ప్లాస్మా డొనేట్ చేస్తే వాళ్ళు బతుకుతారు? ఖచ్చితంగా ప్లాస్మా డొనేట్ చేస్తాను పాస్టర్. ప్రతి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత నెగిటివ్ అంటే బాగుపడిన ప్రతి ఒక్కరు డొనేట్ చేస్తామంటే ప్రపంచం అంతటి మళ్ళీ మనం బతికించుకోవచ్చు. కరెక్ట్ 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 పాస్టర్, నాకు ఆల్రెడీ ఆలోచన వచ్చింది. వండర్ఫుల్, కాకపోతే మూమెంట్ లేదు. అవునండి, అవును. ఓకే, రైట్ సార్. బాగా హెల్దీగా కనిపిస్తున్నారు. మీ పాట బాగుందండి, ఏమని చెప్పను, పాడి పెట్టారు ఆయన నాకు. వావ్, వండర్ఫుల్, వెరీ గుడ్. డాక్టర్ గారు వస్తే ఆ పళ్ళు పాడించండి సార్, నాకు ఇష్టం వచ్చి అంటున్నారు కదండి. డాక్టర్ గారితో ఆ పళ్ళు పాడించండి ఈరోజు. డాక్టర్ గారిని అడుగుతాను. అడగండి, పళ్ళు పాడమని అడగండి. పళ్ళు నేను పెట్టుకున్నాను, ఏదో రోజు ఆయనతో పాటించాలని. ఇప్పుడు వరుసగా అందరూ పాడుతున్నారు కదండి. ఇప్పుడు తిమోతి గారు పాడడం అలవాటు అయిపోయింది, పాడేస్తున్నారు. అలాగా అందరూ మృదుల పాప తప మగ మామ పమ గరే గాక మగరే రే సరే రే స సరే గాక మగరే రే సరే రే స స సరే 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 రే రే గరే స గ గ గ మగరే రే సరే రే స రి మమ మా గరి గ మగరి సని సరి రి గరి సని సరి రి సరి గ మ పాప తప మగ మగరి గ గ మగరి రి సరి రి సరి గ పాప తప మగ మా పమగరి గ గ మ గ రి రి స ని రి స తరి గ గ మ
సరి 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 రి రి గరి సరి గగగ మగరి రి గగగ మగరి రి సరి రి సా రి మమ మమ గరి గ మగరి సస సరి రి గరి సరి సరి రి సరి గ మ సరి రి సరి గ మ పాప ద ప మ గ మ మ ప మ గరి గ గ మ గరి రి సని రి సా సరి గ గ మ గరి రి సని రి సా నీతి గల యే హోవా స్తుతి మి ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సర్పించుడి దాతయౌ మన క్రీస్తుని క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి లిరిక్ రాసేవించుడి సరిగమ పాప తప్ప కనెక్షన్ అది గగగ మగరి రి సని రి సా రి మమ మమ మగరి గ మగరి సస సరి రి గరి సని సరి రి సరి గ మ ఆ లింక్ అన్నమాట అది సరి రి సరి గ మ ప్రీతి గలయే హోవ స్తుతి మి ఆత్మతో న పించుడి ఆత్మతో సేవించుడి తెలుసు కదా ఈ కీర్తన పర్ఫెక్ట్ గా స్వరాలతో ఏదో స్లూక్ లో వాడేసుకుంటా ఉన్నావు వచ్చిన సంఘాలు అలా పాడతారు నీతి కలయేహో అలా పాడతారు కానీ అది కాదు ఇది మళ్ళీ పాడండి పాప తాప సార్ లిరిక్ ఏమన్నా షేర్ చేయగలుగుతా సార్ టూ లైన్స్ నేను చేస్తా రెడీ చేశా స్లైడ్స్ చూడండి పాప దప మగ మాప పమగరి గాగ మగరి రి సని పాప దప మగ మాప పమగరి గాగ మగరి రి సని రి సా సరి గాగ మగరి రి సని రి సా తస సరి సని సరి రి రి గరి సరి గ గ గ మ గరి రి సని రి సా రి మ మ మ మ గరి గ మ గరి స స సరి రి గరి సని సరి రి సరి గ మ ని తి గ ల యే హో వ స్తుతి మి నర్పించుడి మి ఆత్మతో పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని తాల్చుకొని సేవించుడి అది అదైనాక చదల బుడమి కాదా సార్ చదల బుడమియు రవియు జలతియు నదులు గిలులను చక్కగా సదమలంబగు దైవ నామము సర్వదానుతి చేయను నీతిగా చదల బుడ రి మమ్మ గగ అది దానికి లిరిక్ ఏంటి గిరులను చక్కగా సదమల సదమలం బగు దైవ
సార్ ఒక చిన్న డౌట్, చెదలగూడ స్వరాలు సదమ సదమలంబగు దైవ నామము సర్వదా శరీరి గరి సరి సర్వదానుతి చేయను నీ. ఓకేనా సార్, ఒక చిన్న డౌట్, చదల బుడమియు దానికి స్వరాలు ఏవి సార్? అది స్వరం చూడండి సార్, అది దాతయో మనకి చదల బుడమి రెండు సేమ్ సేమ్. సదల బుడమియు సస సరి సని సరి రిని గరి సరి గగ గ మగ రి రి సరి రి రి మ మ మ మగ రి గ మగ రి సస సరి రి గరి సని సరి రి సరి గ మ ని తిగల ఏ హో వస్తుతి మి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తుని తిని దాల్చుకొని సేవించుడి, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి ఇప్పుడు అర్థమైంది. అమృత దీనికి నోట్స్ రాయి. ఇప్పుడు ఏదో వచ్చింది సడన్ గా, సాగమాప నోట్స్ రాయి పాల్ గారు, కొన్ని వెళ్ళేసి సారాయ మృదుల సాగమాప పద మగ మప మగరి సరి సగ మప పద పద మగ మా మగ మ పద మగ మ మప మగరి సరి పాప దప మగ అది ఎంట్రీ. అదేనా మళ్ళీ చెప్తే చూడు సార్, ఒకసారి చెప్పామంటే పట్టేయలేదు. నేను హమ్మింగ్ అంటే సర రాయాలి అమృత, అలాగ వచ్చేయాలి నువ్వు. మీరందరూ సగ మ ప పద ప మగ మా మగ మ అది రాయండి బాలు గారు, బాల బాలసుందరంగా నీరి. మా సువర్ణమ్మ గారు దీని నోట్స్ రాసుకున్నారా? రాసుకున్నారా? కరెక్ట్ చేస్తాం, పాడదు. ఇక్కడ నుండి మీరు అలా వరుసగా ఫాలో అవ్వచ్చు, పాత కవర్ చేస్తాం. సగ మ ప పద ప మగ మ నీ రి గ మ మ ప మగ రి స ని స సగ మ ప
రాశారండి కొన్ని గారు ఒకసారి హమ్మింగ్, ఒకసారి ఒకసారి లిప్ క్లోజ్ లిప్ లా పాడచ్చు. ఓకే పాల్ గారు పాడండి. Mm-hmm.
అప్పుడు వెంటనే మీరు పాప దప దప మగ మామగరండి హమ్మింగరండి చెప్తాను ప మగ మామ ప మగరి గగ మగరి రి సని రి స సరి గగ మగరి రి సని రి స స స సరి సని సరి రి రి గరి సరి గగ గ మగరి రి సని రి స రి మ మ మ మగరి గ మగరి స స సరి రి సరి సని సరి రి గ మ గ మ ప ప ద ప మగ మళ్ళీ పాడండి పాప దప మగ మామ ప మగరి గగ మగరి రి సని రి స సరి గగ మగరి రి సని రి స స స సరి సని సరి రి రి గరి సరి గగ గ మగరి రి సని రి స రి మ మ మ మగరి గ మగరి స స సరి రి గరి సని సరి రి సరి గ మ పాప దప మగ మామ ప మగరి గగ మగరి సరి రి స సరి గగ మగరి రి సరి రి స వెరీ గుడ్ అండి డాక్టర్ గారు నమస్తే అండి శాలిం గారు సార్ చెప్పండి మనకి మొన్న చిల్డ్రన్స్ ఇది సార్ చెప్పండి సార్ మన చిల్డ్రన్ ప్రోగ్రామ్ చేశాం కదండి 50 రోజులు మీరు 100వ రోజు అడిగారు 100వ రోజు ఎలాగ వార్త వచ్చింది కదా వచ్చింది ఓహో ఓకే పేపర్ పిల్లలది ఓకే ఆనంద్ గారు చేసింది ఆనంద్ గారు పంపించారు కదా అవునండి పిడిఎఫ్ అది పెడుతున్నాను చూడండి ఆయన పెట్టారు పాపం ఓకే 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 అది వాట్సాప్ లో పెట్టారా వాట్సాప్ లో పెట్టాను చూడండి అంటే నేను చూడలేదు ఇంకా మీకు మీకు మొట్టమొదటి చూస్తాను ఓకే ఓకే అవును లింక్ చూసాను కానీ నేను ఈ హడావుళ్ళ రేపు ఈ ఫీజు కట్టలేదని వాళ్ళకు రిమైండర్ చేసే టైం లో ఉండిపోయాను లేదు ఇప్పుడే పెట్టాను మీకు జస్ట్ ఇలా పెట్టాను మీకు అంతే ఇప్పుడే పెట్టారు ఆయన అయితే చూపించుద్దామా అండి చూపించండి చదువుతా ఏ రాశారో ఆయన అబ్బో ఇది ఎప్పుడో మనవాళ్ళకి పంపించానండి అది చూసారా ఎక్కడ చెప్పండి అది ఇది మా క్రిస్మస్ మీ క్రిస్మస్ ఎలాగా ఆయన అంటే ఫైల్ చేసుకున్నారు నా ఒక్క ఫోటో కూడా ఫోన్ అవ్వట్లేదు అంటే ఆయన తెలుసండి కొద్ది రోజుల్లో మీరు ప్రపంచం అంతా మారుమోగుతుందని ఆయన తెలుసు కాబట్టి వాళ్ళకి ఒక విజన్ ఉంటా సార్ అదే చదవండి అది అసలు అంటే చూద్దాం ఏమో మరి ఇప్పుడే చూసాను ఇది చిన్నపిల్లలతో సరిగమ పలికిస్తున్న డాక్టర్ మహర్షి పెద్దలు సైతం మాతృభాషను మర్చిపోతున్న ఈ రోజుల్లో చిన్నపిల్లలతో సరిగమ పదనిస ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు దేశభక్తి గీతాల సుస్వరార్చన ఆగస్టు 3 నుండి కీబోర్డు గిటార్ క్లాసులు ప్రారంభం జూలై 8కి 50 రోజులు సంపూర్ణం భూమి ఏటవాల విధానం అనుగుణ ప్రయాణం జలం తత్వం ఆ జలంలో జీవనం సాగిస్తూ ఆ నీటి గమనానికి ఎదురెదడం మత్స్య లక్షణం క్రీస్తు మార్గంలో ఆధ్యాత్మిక గమనం వైపు పయనిస్తూ ఆ దైవాత్మ అందించిన జీవ జలములను దప్పికతేలా సేవిస్తూ కాలానికి ఎదురెదడం మా ఈ మహర్షి సలక్షణం అందుకే ఈ భయంకర కరోనా నేపథ్య కాలంలో నిరాశతో మడిగట్టుకుని కూర్చోక తనకున్న సుస్వర సంగీత విద్యా ప్రావీణ్యాన్ని ఉదయం పిల్లలకు రాత్రిలో పెద్దలకు జూమ్ కాల్ అంతర్జాల అనువర్తనంలో విశ్వవ్యాప్తంగా ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తూ సంగీత స్వరాలను నేర్పుతూ
ఆబాల గోపాల మనల్ను మహర్షి గారు అందుకుంటున్నారు. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తూ ఉండే ఆనంద్ గారు పంపించింది అన్నమాట. ఓకే అవునండి. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తూ ఉండగా పెద్దలతో పాటు పిల్లలు కూడా గృహాలకే పరిమితమైన ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక క్రైస్తవ సాహిత్యము ఎంతో చేరువ చేసినట్లు ప్రముఖ సంగీత దర్శకులు మహర్షి డాక్టర్ జాన్ క్రిస్టోఫర్ కొమ్మలపూడి తెలిపారు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు క్రైస్తవ సమాజమునకు తెలుగు శాస్త్రీయ సంగీతమును పరిచయం చేసిన డాక్టర్ మహర్షి అదే స్ఫూర్తితో ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు శాస్త్రీయ సంగీత ఉచిత శిక్షణ తరగతులను దృశ్య మాధ్యమ విధానంలో విశాఖపట్నం కేంద్రంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు జూమ్ కాల్ అంతర్జాల అనువర్తనం ద్వారా నిర్వహిస్తున్న ఈ శాస్త్రీయ సంగీత తరగతుల్లో తెలుగు క్రైస్తవ సమాజంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన గ్రంథంలోని సంకీర్తనలను దేశభక్తి గీతాలను స్వరములతో అందరూ శృతిబద్ధంగా ఆలాపించేటట్లు నేర్పిస్తున్నారు. ఈ ఏటి మే నెల 18న ప్రారంభమై జూలై 58 రోజులు పూర్తయిన ఈ సంగీత తరగతులకు భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి మాత్రమే కాక ప్రపంచంలోని అనేక దేశాల నుండి కూడా అనేక మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇటీవల అర్ధశత జయంతి వేడుకలు జరుపుకున్న సందర్భంగా తమకు ఈ మహద్భాగ్యం కల్పించిన ఆ దేవాది దేవునికి తొలుత కృతజ్ఞతతో మహర్షి తన ఏకాంత ప్రార్థనలో ప్రణమిల్లి కోట్లాది స్తోత్రాలను చెల్లించుకున్నారు. 50 రోజులు పూర్తయిన సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన న్యూ వే మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ పాస్టర్ పక్కి సురేష్ ప్రతిదినము సంగీత సాధన చేస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ సంగీత పోటీలో విజేత విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. చిన్న వయసులో కూడా లయబద్ధంగా పాడుతూ ఉన్న విధానం చూస్తుంటే ఇది దేవుని గొప్ప ప్రణాళిక అనిపిస్తుందని తెలిపారు. తమ పిల్లలు శాస్త్రీయ సంగీతం చక్కగా నేర్చుకుని స్వరంతో ఆలపించడానికి పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తపరిచారు. 50 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన శాస్త్రీయ సంగీత పోటీల్లో మొదటి స్థానం నిలిచిన వరదల జాయ్ లిల్లీ గ్రేస్, ద్వితీయ స్థానం నిలిచిన శిలోని, తృతీయ స్థానం నిలిచిన చాహత్ అండ్ మెలోడీకి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన కన్సలేషన్ బహుమతులు పొందిన సాన్వి, గ్రీష్మ, వర్షిణి, ప్రశస్తిని, షారోన్లను అభినందించారు. తక్కువ సమయంలోనే శాస్త్రీయ సంగీత కీర్తన ఎంతో చక్కగా ఆలపిస్తున్న నైతికులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. పోటీల్లో విజయం సాధించిన వారందరికీ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ జీవజలం సంస్థ నుండి ప్రశంసా పత్రాలు అందజేశారు. మహర్షి జాన్ క్రిస్టోఫర్ కొమ్మలపూడి తన అంతర్జాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా కొనసాగిస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునట్లుగా తన జీవిత సాక్ష్యం అని పంచుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రతిదినం ఎంతో చక్కగా నిర్వహించడానికి సహకారం అందిస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న జీవజలం రేడియో మీడియా డైరెక్టర్ పాస్టర్ షాలిం సార్ కూడా డాక్టర్ మహర్షి కృతజ్ఞత తెలిపారు. అనేకుల కోరిక మేరకు ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న కీబోర్డ్ గిటార్ బోధన తరగతులు ఆసక్తి వారు ఫోన్ నెంబర్లో సంప్రదించాలని మహర్షి వినవించారు. తన సుస్వరాల సంగీత భరిత సహృదయంతో నూతన విద్యార్థులను ప్రేమతో మహర్షి ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న జిజ్ఞాస పరులు బి అలర్ట్, డోంట్ ఫర్గెట్ ఆగస్ట్ 3, బి రెడీ. ఎక్కల సత్యనారాయణ. ఈ వార్తా కథనకు సంబంధించిన ఆయా చిత్రాలను యూట్యూబ్లో మహర్షి క్రిస్టియన్ మెలోడీస్ 10 జూలై ప్రసార కార్యక్రమం నుండి స్వేచ్ఛానుసారంగా సంగ్రహించాం. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సార్ యూట్యూబ్ వీడియో నుండి. ఇందుకు వేరే వీడియో చూస్తూ ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు. ఇందుకు వేరే ప్రత్యేకం యూట్యూబ్ నుంచి అదే అంటారు. ఆ ప్రసార కార్యక్రమం నుండి స్వేచ్ఛానుసారంగా సంగ్రహించాం. ఇందుకు వేరే ప్రత్యామ్నాయం లేదు గనక కాస్త ధైర్యం చేసి తెగించాం. ఈ చర్య యూట్యూబ్ నిబంధనలకు అతిక్రమం అయితే సదరు యాజమాన్యం మాపై తీసుకున్న చట్టబద్ధమైన చర్యలకు మేము స్వచ్ఛందంగా బాధ్యులం కాగలం. అయ్యో జడ్జెస్ పేర్లు రాశారండి కదా, అదే అంటారు కదా వాళ్ళు యూట్యూబ్ లో వాళ్ళకి ఎంత దొరికితే అంత చేశారు. జడ్జి పేర్లు ఇవ్వాల్సింది మా ఆనంద్ ఇవ్వాల్సింది మర్చిపోయాం మనం. అంటే ఆన్ మ్యాటర్ అలా ఉంచి మిగతా ఆయన యాడ్ చేస్తారు. అవునండి, మళ్ళీ డేటా స్పీడ్ తగ్గిపోయింది సార్.
ఇంటర్నెట్ చాలా స్పీడ్ తక్కువ అయిపోయింది. ఇంటర్నెట్ కొంచెం ఇదైంది కదా, కొద్దిగా ఇదిగా ఉంది. మీ ఆడియో కూడా చాలా బాగా రాశారు కదా. ఇది మరి ఆ ఫోటోస్ వచ్చేసారు చూసారా పిల్లలు పేపర్లో వచ్చింది. కొన్ని వేల మంది చూసారండి మన మనది 100 డేస్ ది పత్రికా న్యూస్ చాలా. విక్కీ వెల్కమ్. అది అందరికి శాలిం గారు అది కట్ అయ్యింది మళ్ళీ వచ్చిందండి. అది న్యూస్ మీ దగ్గర ఉందండి, మన 100 న్యూస్ ఉందా మీ దగ్గర? న్యూస్ అండి ఉంటది కదా మీరు పంపించింది, అది మీకు పంపించకుండా అది పంపించండి నాకు కొంచెం. ఎస్ అండి అలానే అదే మీరు పంపించేది. ఎస్ అండి అలాగే అండి అలానే ఫేస్బుక్ లో కూడా పెట్టండి పిల్లల్ని మనది కూడా. ఎస్ అండి అలానే ఎందుకంటే వాళ్ళకు ఉపయోగమే. ఎక్కువ మంది చూస్తే ఆన్లైన్ డిజిటల్ వార్త కదండి వెళ్ళి. అవునండి పాపం అభిమాన కొద్దీ రాబారా పిల్లల ఫోటో చూసారా ఫోటోస్ ఎక్కడి నుండి తీసారు ఆశ్చర్యం. చాలు మనకి అభిమానం ఉంటే వైజాగ్ జర్నలిస్ట్ సహోదరులు చాలా అభిమానం. హైదరాబాద్ కూడా ఉన్నారు ఒక మ్యాచ్ మనకి హైదరాబాద్ లో అడిగి పట్టుగా ఇంటర్వ్యూ. పాప దప మగ మామ గారు వెల్కమ్. మామ పమగరి గాగ మగరి దిశని రిస సరి గాగ మగరి దిశని రిస గాగ మాప దప మగ మా శద సరి సని సరి రి రి గరి సరి గగ గ ప గ రి రి సరి రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స సరి రి గరి సరి సరి రి సరి గ మ ప మ గ ప మ గ గ గ మ గ రి రి సరి స సరి గగ మ గ రి సరి రి స. అమ్మా విజయ గారు పాడతారా? పాడండి ట్రై చేయండి కరెక్ట్ చేద్దాం. ఏముంది పాప మగ మామ పాప మగ మామ పామ గరి గాగ మగరి రి సని రి సా సరి గాగ మగరి సని రి సా. సార్ వినిపిస్తుందా సార్? పాప దప మగ మామ పామ గరి గాగ. నోట్స్ ఉందండి చూపించరా? ఉంది సార్, సిగ్నల్ సరిగ్గా లేదు సార్. వీడియో ఆఫ్ చేసి పాడతాం సార్. సవర్ణమ్మ గారు రాసుకున్నారు నోట్స్ చూడండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
పల్లవి సస సరి సని సరి రి గరి సరి గ గ గ మ గ రి సరి రి రి మ మ మ మ గ రి గ మ గ రి సస సరి గరి సని సరి సరి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ గ గ మ గ రి రి సరి సరి గ గ మ గ రి వసుతి మీ ఆత్మతో వించుడి మీ ఆత్మతో సేవించుడి తాతయౌ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి నీతి కలయే చదల బుడమియు రవియు జలధియు నదులు ఇరులను చక్కగా సదమలంబగు దైవ నామము సర్వదానుతి చేయను నీతి గలయాత్మతోన వించుడి మీ ఆత్మతో సేవించుడి అది ఓకేండి రాశారా అదే కొట్టుకుంటుంది అది ఒక్క నిమిషం సార్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసాను సార్ మళ్ళీ అలా సడన్గా వస్తుందండి అందుకే వెనక్కి వెళ్ళాను రైట్ అది పెట్టారు నన్నులో పెట్టేయండి నన్ను అండి పిక్చర్స్ లో నన్ను అనిసి ఉంటుంది అన్ని పిక్చర్స్ లాస్ట్ లో పైన నన్ను అనిసి ఉంటుంది అండి ఏమి కాదనిసి అది అదే 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 పెట్టారు ఇప్పుడు ఓకే కదండి కవిత వెల్కమ్ ఎలా ఉంది ఇప్పుడు ఓకేనా నీతి గల యెహోవాకి ఒక హంబిని సెట్ చేసాను రాసుకో నేను ఇప్పుడు ఇప్పుడే చేసింది అది సగమప పదప మగమే నోట్స్ రాయి నీరి గమ మప మగని సరి ఇవే బీజియమ్స్ మనం రేపు రికార్డ్ చేస్తే చాలు చిన్న చిన్న బిట్స్ను సాంగ్ ఎందుకంటే ఒక్కొక్క దానికి 5-6 చరణాలు ఉంటాయి కదా చేసి వీడియో పిక్చరైజ్ చేయాలి వీడియో చేయాలి ప్రతిది కీర్తన మన అందరిని ఎలా చూపిస్తూ చేద్దాం ప్లాన్ చేద్దాం ఎంత చేసింది దేవుడా చేయడా సా కదా సాగమాప సాగమాప పదప మగమ పదప మామగమ సగమ ప అంటే సగమ అక్కడ వరకు బాల్ 7 అక్షరాలు ప ప అదంతా ఒక బాల్ 7 అక్షరాలు పా తర్వాత ఒక కామ 2 కాలంలో వేయాలి సెమికాలన్స్ వేయాలి నోట్స్ రాయడం కూడా చెప్పేస్తాను సా లెక్క చూసారా సా గ
గమ ఏడు అక్షరాలు ఒక చిన్న హైఫన్ పెట్టండి ప ఇదంతా ఒక బార్ పద ప మ గ మ అక్కడ ఒక బార్ రెండు అంటే నాలుగు అక్షరాలతో సగమ పద ప మగమ నెక్స్ట్ నీరి గమ నీరి గ అదొక బార్ నీది నీ ఒక కామ అక్షరాలు నీదిగా రీగా మొత్తం అక్షరాలు హైఫన్ మా ఒక బార్ నీదిగా మా మప మరి సని ఒక ఒక బార్ ఏడు అక్షరాలు మప మరి సని నీ కింద చుక్క సా అది నోట్స్ రాయడం ఓకే పాడతా చూడండి సా గ మ ప ద మ మ గ మ ఓకేనా మృదు ఇది గ మ మప మగరి సని సా సో హమి నాతే సోన గారు ట్రై పాప అప గ ప మ గ రి గ గ మ గ రి రి స రి రి స ట్రై చేయండి పాప అప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స రి రి స స రి గ గ మ గ రి రి స రి రి స స స స రి స ని స రి 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 గ రి స రి గ గ గ గ గ గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ గ రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ నీతి గల ఏ హో వస్తుతి మీ ఆత్మతో నా పిండుడి మీ ఆత్మతో నా పిండుడి ఆత్మయమన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి ఆత్మయమన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి వెరీ వండర్ఫుల్ అంటే పాప తప మగ బాసున్న గారు ట్రై చేయండి పాప తప మగ మగరి ట్రై చేయండి స్వీట్ రావాలి మైక్ మైక్ ఓపెన్ చేయండి పాప మగ మామసం పాప ప మ గ మ ప మ గ రి గ గ మ గ రి రి స రి ని స స రి గ గ మ గ రి రి స రి ని స స స రి స ని స రి రి గ రి స రి గ
ఒకసారి స్వరం పాడుకుని చూన్ లిరిక్ పాడుకుంటా ఉండాలి అప్పుడు కరెక్ట్ గా వస్తుంది సరి సరి రిరి గరి సరి చదల బుడమియు రవియు జలధియు అలాగా సస సరి సని సరి రిరి గరి సరి గక మగరి రి సని రి సా రి మమ్మ మమ్మ గరి గ మగరి సస సరి రి గరి సని సరి రి సరి గ మ ప తిమ్మంది గారు పాడండి మీరు పాప పద మగ మామ పమ గరి గ మ గరి రి సరి సా తిమ్మంది గారు మైక్ ఓపెన్ చేయండి చేశానండి వినపడుతుందండి ఇప్పుడు వినిపిస్తుంది పామ పామ దప మగ మామ పమ గరి గ మ గరి రి సరి గ సరి సని రి సా సరి గ మ గ గరి సని రి సా సా సరి గరి సరి రి గరి గ మ గరి రి సని సా రి మ మ మ గరి రి గ మ గరి సా సరి గరి సరే ప్రాక్టీస్ థాంక్యూ సార్ మళ్ళీ విని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది తప్పకుండా ఓకే కవిత హమ్మింగ్ ఓకేనా సగమపద పమ మగమ
పదప మామగమా నీరిగమా ಸದನಿ ಪದ ಪ ಪ ಗ ಮ
సరి గ మ ప ద ని స రి రి స ని అ ప మ గ రి స మ వంద నము హే విదో ప్రభువా వర దీవెననని దీనుల మని తంచి సం పదలను ఎంతగానో సహిన శ్రీయేసుని కువందనమే మా వెరీ గుడ్ ఇంకా బాగా పాడచ్చు బాగా పాడాలి విజయమ్మ గారు ట్రై చేస్తారు సని సాధని సాని దప మగ మ ప దప మై అంత పాడాలి గీత ప మగ మ ప ద ప మ గ రి స స త ప మ గ మ ఇ గ స స స ని స ద ని స ని స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స ని రి ని స స ద ని ని ప ద ద మ ప ప మ మ మ మ రి గ సరి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స మా వందనములే ఇదిగో ప్రభువా వరది వినలనీయ దీనుల మని తలంచి సం పదలను ఎంతగానో సగి శ్రీయేసుని వందనమే వందనమే శ్రీయేసునకు వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అంతే అదే ఇప్పుడు స్వరం అలా వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా మోల్డ్ చేసి యాక్సెంట్ తెచ్చుకుంటే చాలు సోన గారు ఏమైనా ట్రై చేస్తారా ఇది విన్నారా దీన్ని వినలేదు కదా నోట్స్ పెట్టనా ఒకసారి డూ యూ హ్యావ్ దట్ నోట్స్ ఉందా మీ దగ్గర లేదు కదా అదే అది కూడా అది ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు వాళ్ళంట ఇస్తాను ఒక్క నిమిషం మీరు అది స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇది వింటూ ఉంటే మీకు ఇండెక్స్ తెలియాలండి షేర్ చేస్తారు చూడండి దాన్ని మీరు స్క్రీన్ షాట్ లాగా తీసుకోండి దీన్ని చూడండి Thank you.
మాక్సిమైజ్ చేయండి, మాక్సిమైజ్ చేసుకుంటే స్క్రీన్ షాట్ లో బాగా వస్తాయి. అమ్మా ఇలా తీసుకోండి, పెద్దగా కనిపిస్తుంది. మరొకసారి తీసుకోండి అమ్మా, స్క్రీన్ షాట్ అంటే మీరు మూడు వేళ్లతో గీస్తే లేటెస్ట్ ఫోటోలు మూడు వేళ్లతో ఇలా అంటే వస్తుందండి. సెకండ్ పేజ్ కూడా తీసుకున్నారమ్మా. ఇప్పుడు జూమ్ యాప్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటది, ఈ మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ ని స్క్రీన్ మీద పెట్టుకోవచ్చు. జూమ్ యాప్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటది, ఆడియో మీకు వినిపిస్తే సరిపోతుంది. ఒకసారి నేను పాడతా చూడండి, పాడితే ఇది మీరు వినొచ్చు. సాయి సాధని సాయి దప మగ మాప తాప మగ రే స స ప మగ మ రే గ స స సా ని స ద ని స రి స ని ద ని సా ని ద ప సా 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 ని ద ప మ గ మ ప ప మ గ రే స రి రి ని సా త ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స ని స ని ద ప మ గ రే స. గీత వచ్చేసరికి స్వరాల్లోనే అకారాలు ఉంటాయి చూడండి. మా వంద నములేబిగో ప్రభువా వరదేవేనలనియ దీనోలమని దలదు అంతగానో సగిన శ్రీయేసుని వందనమే మా వందనమే శ్రీయేసుకు. అకార ఇకార అకారాలు ఉంటాయి వీటిలో. గీతం వేరు, మామూలుగా కీర్తన వేరు. గీతం వచ్చేసరికి మీకు పర్ఫెక్ట్ గా శాస్త్రీయ పదంగా ఉంటుంది. అంటే ఇవి 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 మామూలుగా ఆ బిఏ మ్యూజిక్ ఎంఏ మ్యూజిక్ సిలబస్ లో ఉన్నాయండి ఇవన్నీ. నేనేం చేశానంటే అవన్నీ కాకుండా నేనే రానేనే చూజ్ చేశాను ఈ గీతాలన్నీ. చాలా వరకు కొన్ని తీసుకున్నాను అలాగా వాళ్ళ నుండి, ఏదో కొన్ని ఉండాలి. సరే కవిత ఇది చూద్దాం. ఎందుకంటే నిన్న కీర్తన నిన్న రాగమాలికి చూద్దాం చూడండి, షేర్ చేస్తాను ఒకసారి. రాగమాలిక పనులు పని అందరూ నేర్చేసుకోవచ్చు. నిన్న కొంత తీసుకున్నారు కదా,
ఎలా వస్తే రెండు. ఇప్పుడు భూపాల మోహన ఈ రెండు రాగాలు, ఈ రెండు కూడా డిరైవ్డ్ రాగాస్, జన్య రాగాలు. ఈ భూపాలం అన్నది హనుమంతుడి నుండి వచ్చింది. దీంట్లో శుద్ధ ఔడవ రాగం అనమాట. ఐదు స్వరాలే ఉంటాయి, సారీగా పాదాస. ఏమండి భూపాలంలో శుద్ధ రిషభము, అంతరగాంధారము, శుద్ధ మధ్యము, పంచము, శుద్ధ దైవతం, ఐదు అక్షరాలు, ఐదు స్వరాలు. మోహన్కి వచ్చేసరికి ఈ శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభం అయిపోతుంది, శుద్ధ దైవతము చతుశ్రుతి దైవతం అయిపోతుంది. కనుక ఎలాగా ఇలాగా భూపాలంలో పాడతాం. సరి గ ప ద స సద ప గ స గ స అలాగా. సేమ్ అదే మళ్ళీ మోహన్కి వచ్చినప్పుడు అవే స్వరాలు, అవే స్వరాలు. అందుచేత రాగం మీకు రావడం కోసం ముందు అకారం పెట్టాము చూడండి. స్వరం పడాలి. ఎంత భాగ్యబోదే, ఒక్కొక్క ఫ్రేజ్ అండి. సరేగ పద సాద పగరే సరేగ పద సా సాద పగరే స ముందు మామూలుగా తిసరంలో ఉంది, ఇది తిసరంలో. భూపాలం ఎంత సరిగ పద ప గదవగరేస అద్వైస్ సరిగ పద ప గదవగరేస సరిగ పద ప గద పగరే సరిగ పగ ప గద పగరే సరిగ ఎంత భాగ్యబో, ఎంత భాగ్యబో దేవ, ఎంత భాగ్యబో. ఓకే, బ్యూటిఫుల్ రాగం ఇది, చాలా బాగా ప్రాక్టీస్. సరిగ పద ప గద పగరేస అవునండి. సరిగ పగ ప గద పగరేస చేరువలు ఎంత భాగ్యమో దేవ. కమింగ్ రీసద పగరేస ఆ ఎంత భాగ్యబో దేవ, ఎంత భాగ్యబో దేవ చేరువదు ఎంత భాగ్యబో
సరి గ ప ద ప గ రి స సరి గ ప ద ప గ రి స సరి గ ప ద ప ఓకే సరి గ ప ద ప గ ద ప గ రి స ఎంత భాగ్యమో దేవ నీగ చేరువలు చే గదపగరే చేరువలు ఎంత భాగ్యం నెక్స్ట్ సా సరి సదపగ నెక్స్ట్ సా సరి సదపగ గపదప గపగరే స సరి గప గప గపద సరి స సరి గ ప గ ప గ ప ద సరి స సరి స త ప గ ద ప గ రి స స స స స సరి స త ప గ గ ప గ గ ప గ రి స సరి గ సరి గ ప సరి గ సరి గ ప గ ప గ ప ద సరి స సరి స ద ప గ ద ప గ రి స స ద ప గ రి స స ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి నీతి మాచిన ప్రభు సాత్వికత హృదయ శుద్ధి నీతి నీతి గమము మాచిన ప్రభు నీతిగమము మాచిన ప్రభు సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము మాచిన ప్రభు ఎంత భాగ్యమో దేవా ఎంత భాగ్యమో సరి గ ప ద ప గ ద ప గ రి స సరి గ గ సరి గ ప గ ప గ ద ప గ రి సరి గ ఎంత భాగ్యమో సరి గ ప ద ప గ రి స సరి గ ప ద ప గ రి స సా సరి స ద ప గ గ ప ద ప గ ప గ రి స సా సరి స ద ప గ గ ప ద ప గ ప గ రి స సరి గ ప గ ప గ ప ద సరి స ద ప గ ద ప గ రి స సరి స గ ప గ గ ప సరి స ద ప గ ప గ రి స ఎంత భాగ్యమో దేవా ఇప్పుడు చూడండి అదే
మోహన్కి వచ్చాం. అదే స్వరాలు ఎంత మోహన్లో పాడతాం ఇప్పుడు, అవే స్వరాలు, స్వరాలు మారు. దేవ చతుశ్రుతి దైవ సరి గ పద సాదా పగరే సరి గ ఎంత సరి గ సరి గ పద ఎంత సారీ ఎంత ధన్యమో దేవ ఎంత ధన్యమో ధన్యమో అయ్యా నీ అది మామలే సన్ 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 సన్నిధిలో నీ సన్నిధిలో ఎంత ధన్యమో ధన్యమయ ఎంత ధన్యమయ ప్రార్థనే మోహన్లో పాడుతున్నాం అవే స్వరాలు, భూపాలంలో పాడిన స్వరాలే ఇక్కడ. సరి సగ గప దప గప దాప గప గప దాప గప గరిస నీ మాతం గమ్యముగ అడుగడుగున వెలుగు గపద సరిస వెలుగు చూపి నిరతము నను నిరతము మము విడువని ప్రభు నెమ్మదిగా రావచ్చు నెమ్మదిగా నిరతము విడువని ప్రభు ఎంత ధన్యము ఇది రాగమాలిక. అర్థమైందండి విషయం మా అమృత పాల్ గారి కవిత ముందము సరే గ పద సాదా పగరే స ఇది మో ఇది భూపాలం సరి గ పద సాదా పగరే ఇది మో అవే స్వరాలని లిరిక్ మారుతుంది రాగ మారు ముందము సరి గ పద ప గ ప గద భగరేస బాగా చేయండి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి సరి గ పద ప గద భగరేస సరి గ సరి గ పగ ప నీ సరి గ పగ ప నీ చేరువలు గద పగరేసేరువలు గద పగరే చేరువలు ఎంత ఎంత భాగ్యమయ
అక్కడ వాళ్ళు చూద్దా. సరిగ పద ప గద ప గ రే సరిగ పద ప గ్యాప్ ఏమండి పర్వాలేదు. సరిగ పద ప గద ప గ రే సరిగ పద ప ఓకే సరిగ పగ పగ సరిగ పగ పగ గద ప గ రే సరిగ పద ప గ రే సరిగ పగ పగ గద ప గ రే సరిగ ప సరిగ పద ప గ రే స దొరికిందండి రాగం కొన్నీళ్ళు గారు రాగం దొరికిందా భూపాలం సరి అందుకే ముందు ఆలాపంతో రండి అలాగా హమ్మింగ్లు వస్తే అప్పుడు రాగం సరిగ పద ప గద ప గ రే సరిగ పద ప ఓకేనా అదే అది అయిన వెంటనే మోహన్కి పాడాలి సరిగ పద ప ఎంత ధన్యమో దే మోహన్ లో అంటే నేను ఒక రాగం అంటే మూడు రాగాల్లో పల్లవి చరణాలు అలా వస్తూ ఉంటాయి కానీ నేను చేసిన ప్రయోగం ఏంటంటే ఏ స్వరాలు ఆ రాగం రాగం మరి అవే స్వరాల్లో చూ పాడతాం పెంటటానిక్ అవుట్డోర్ రాగం ఐదు స్వరాలు సేమ్ ఐదు స్వరాలు భూపాలంలో ఉన్నాయి సరిగ పద అదే ఐదు స్వరాలు రిషభం మరి దైవతం మరి సరిగ పద సాదా పగరే మోహన్ ఇది అర్థం చేసుకుంటే ఇది వెళ్ళిపోతాం అదే సమయం పాపం మన ఆనంద్ గారు రాలేదు చాలా మంది రాలేదు వాళ్ళు చాలేం గారు వినన్నది ఇప్పుడు మోహన్ లో కూడా మోహన్ పడుకుని ఎంత భాగ్యము దేవ మోహన్ ఎంత ధన్యము సారీ ఎంత ధన్యము దేవ సన్నిధిలో ఒక్కొక్క ఫ్రేజ్ రావాలి నీ సన్నిధిలో ఎంత 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 ధన్య ఎంత ధన్య ఇది భూపాల డిఫరెన్స్ పెట్టారా ఈ బ్యూటిఫుల్ గా ఉంటుంది మీరు పాట వచ్చేసారా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చారా అది మీకే తెలుస్తుంది అది సరిగ పద సాదా ఎంత భాగ్యమో దేవ నీ చేరువలో
ఎంత భాగ్యమయ అదే మోహన్ పాండే ఎంత భాగ్యమో దొరికింది ఆ డిఫరెన్స్ ఎంత భాగ్యమో దేవ అది మోహన్ ఎంత భాగ్యమో దేవ భూప అర్థమైందండి తిమ్మతి గారు ఇది శాస్త్రీయ సంగీతం అంటే ఇలా ఊపిరి చాలపోతే ఇంక ముందు ముందు మీకు నేర్చుకోవాలి కదా రకరకాల ప్రక్రియలు గపద సాద పద రే సరి గపద గద మగ రే సరి గపద సరి గపగ ప సరి గపగ ప గద మగ రే గద పగ రే సరి గపద ప ని సద పగ రే స ఎంత సరి సర పగ గపద పగ పగ సరి గ పగ పగ పద సరి సరి సర పగ దగ రే స ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో దేవ ఎంత ఎంత ధన్యమో సరి గ పగ ప గద గద భగ రే చేరువలు సన్నిధిలు ముందు స్వరం వస్తే లిరిక్ పాడుకొచ్చుతాను సన్నిధిలు ఎంత ధన్యమయ ఎంత ధన్యమయ ఎంత ధన్యమయ ఈ రెండు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసి మీరు పాడితే ఆ బ్యూటీ చూస్తారు మీరు అర్థమైందండి సువర్ణ గారు సో రాగాలు ఎల్లి కొలిది కొన్ని రాగాలు మన పిండి పిండారా ఇది అవుతాయి అంటే అలా ఉంటాయి ఇప్పుడు 20-25 సంవత్సరాల క్రితం చేశానండి ఇవన్నీ చెన్నైలో చేసినవే ఇవి సినిమా రికార్డింగ్ రావడం కూర్చోవడం కదా నేను కార్లు మామూలుగా ఇంటికి వస్తున్నప్పుడు దారిలోనే స్ట్రైక్ అయిపోయింది ఎందుకంటే అక్కడ రికార్డింగ్ అంతా విని విన్న తర్వాత మాకు ఇంటికి వచ్చి టీవీలు గీవీలు ఏమి చూడం అంటే ఆ సౌండింగ్ అంతా ఉండి ఇంకా బ్లాంక్ చేసేసుకోవడం కోసం ఇట్లా చేసుకోవాలంటే భక్తిగీతం భక్తి ఇవి బాగుంటాయి అవన్నీ ఫాస్ట్ బీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సినిమా పాటలు అంటే అని అది విని విని అడ్వాన్స్ చేసుకుని వింటూ ఉంటాం అన్ని అది హిట్ అవడం ఇవన్నీ తర్వాత సంగతి కానీ అయిపోయింది అమ్మా అయిపోయింది అని బయట పడతాం వచ్చేటప్పుడు ఇందులో వస్తా ఇది అనుకుంటూ ఉంటాను అనమాట
అని కూడా నోట్స్ మాకు ఇమీడియట్ గా స్వరం రాసే ఇది ఉంది కాబట్టి వెంటనే అనుకున్నాం సరిగా అలా వెంటనే బాగున్నాయండి మీ పాటలన్నీ బాగున్నాయి మీ పాటలన్నీ బాగున్నాయండి మీ సెలెక్ట్ చేసిన సాంగ్స్ అన్ని బాగున్నాయి ఏమో మరి ఇన్ని సంవత్సరాలకి ఎప్పటి నుండి అలాగా మూట కట్టి లోపల పెట్టినట్టు ఉంది లాకర్ లో పెట్టినట్టు ఉన్నాయి ఇవన్నీ ఇవి ఇప్పుడు తీసి అన్ని చూసి పుస్తకంలో కొన్ని పెట్టాను నేను రాసిన బుక్ లో కొన్ని వచ్చాయి కొన్ని పెట్టలేదు అలా ఉండిపోయాయి ఇది ఇప్పుడు ఇంతకంటే భాగ్యం ఏమున్నాయి చాలా మంది వింటున్నారు చాలా మంది విని నేర్చుకుంటున్నారనే ఇన్ని సార్లు రిపీట్ చేస్తున్నారు ఒక రాగా నెమ్మదిగా పాడటం ఫ్రేజ్ బై ఫ్రేజ్ పాడి అప్పుడు పర్ఫెక్ట్ తాళంలో పాడిస్తున్నాను చిన్న చిన్న ఇది ఉంటుంది అది దొరికిందా స్వరంలో ఇంకా మీరు మాస్టర్ వచ్చేస్తారు ఇక్కడ సుద్రశివం ఇది మేము ఇదే అంటాం ఇక్కడ అప్పుడు రికార్డింగ్ లో కూడా ఏంటి అంటే అక్కడ మేము మొదటి రెండో ఇలా టెక్నికల్ గా వాడతాం మొదటిగా రెండోగా అది చిన్న నీ పాడు పెద్ద నీ పాడు అనగానే వెళ్ళిపోతారు పెద్ద రీ పాడుతున్నావు చిన్న రీ పాడు అది వెంట వెళ్ళిపోతా సరిగా పద సో అది ఈ వర్చువల్ ఇది కొంచెం అప్పుడప్పుడు ఎందుకో ఇది వస్తుంది అలా కనుక చాలా సాధన కావాలి అందుకే అంటాను పాట అంటే ఆట కాదు ఆటగా తీసుకుంటే పాట రాదు పాడతారు పాట మేము ఇలా వింటాం అంతే చాలా చర్చస్కి వెళ్తాను నేను చాలా మంది పాడుతూ ఉంటారు కానీ నేను సైలెంట్ కూర్చుని వచ్చేస్తాను ఇప్పుడు చెప్పే స్థితిలో లేం కదండి పిల్లలకి కదా మనం ఏదైనా కరెక్ట్ చేసామనుకోండి ఆ ఈయన ఏంటో అంటారు అని చెప్పి నేను గమ్మునుంటాం చెప్పవలసిన చోట చెప్తూ ఉంటాం అంతే కదా శృతి ఫ్రీక్వెన్సీస్ చాలా ఆశ్చర్యం ఆ ఫ్రీక్వెన్సీస్ చేరడం అన్నదే ఒక తపన ఒక ఐ మీన్ తపస్సు ఆ నోట్ ఫ్రీక్వెన్సీకి రావడానికి మీకు అప్పుడప్పుడు ఈ పెద్దవాళ్ళు పాడిన పాటలు వేసి చూపిస్తాను ఎంత అంటే ఎంత పిన్ పాయింటెడ్ గా ఉంటుందంటే పాడతారంటే ఆ సాధన రావాలి నాకు అందరు పెద్దవాళ్ళు పాడారండి అది నా అదృష్టం అంతే జానకమ్మ గారు సుశీల చిత్ర శైలజ పౌలు బాలసుబ్రహ్మణ్యం గారు మౌనం ఉదిత్ నారాయణ అందరు పాడారు అంచేతనే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే అందరు పాడారు కాబట్టి ఇప్పుడు మీతో పాడించాలండి మీరందరూ ఇప్పుడు ఆశ లేదు ఇంకా ఇంకెవరున్నారు పాడేవాళ్ళు ఎవరు లేదు అక్కడ అందరు పాడేశారు ఇంక మళ్ళీ నాకు ఇంకొకరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడించుకోవాల్సిన అంటే పాడతారు అది వేరు కానీ మీరు కూడా ఆ స్థాయిలో పాడాలని ఆశ అందుకని ఒక్కొక్క సాంగ్ వినిపిస్తూ ఉంటారు శాలేం గారు ఉన్నారా పాస్టర్ గారు కవిత ప్రేయర్ చేయి ఆఖరి ప్రార్థన సార్ మధ్య మధ్యలో సాంగ్స్ అవి వేస్తామని అన్నది వేయడం లేదు సాంగ్స్ వాళ్ళు వాడిన మధ్య మధ్యలో వేస్తాం చెప్తారు కదా రేపటి నుండి వేస్తాలే ఒక్కొక్క సాంగ్ విందురు గారు మహాపరిశుద్ధురా దేవ సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రుడ నీ బంగారు పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా కృపగల రాజా దయగల తండ్రి నీకు వందనాలేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా తండ్రి నాయన ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నాయన ఇదిగో నీ బిడ్డలం ప్రభా మరి మేము చేరి ప్రభు అయా మీ స్వరాలను ప్రభా నా తండ్రి నాయన శాస్త్రీయబద్ధంగా నేర్చుకోవడానికి అయ్యా మరి తండ్రి నాయన మహర్షి గారిని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభు స్తోత్రాలు నాయన కేవలం నీ కృపను బట్టి తండ్రి నాయన మేము ఈ స్వరాలను నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు
తద్వారా నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా నా తండ్రి మరి శాస్త్రీయబద్ధంగా నా తండ్రి నాయన మిమ్మల్ని నా ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ శాస్త్రీయ సంగీతం అన్ని జనులకే కాదు ప్రభా అయ్యా నీ బిడ్డలకు ప్రభా సొంతం చేయాలనే ఆశ మరి ఎంతో నాయన మరి 20 సంవత్సరాలుగా మరి 30 సంవత్సరాలుగా కలిగినటువంటి మహర్షి గారిని బట్టి నీకు వందనాలు ప్రభు స్తోత్రాలు ఆయన ఆశను ఆయన కలను అయ్యా నువ్వు నాయన ఆయన విజన్ ను నాయన నువ్వు నెరవేర్చుతున్నందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఇదిగో తండ్రి నాయన ఎంతో గొప్ప గొప్ప మరి కళాకారుల చేత ఆయన పాటించి ఉన్నారు కానీ ప్రభు మేము ఎందుకు అర్హులం కాదు కానీ అటువంటి మా చేత కూడా ప్రభు నాయన లయబద్ధంగా పాడించేందుకు ప్రభు ఆయన సిద్ధపరుస్తున్నందుకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను ముట్టండి ప్రతి గాత్రాన్ని ముట్టండి ప్రతి విధమైన స్వరాన్ని మీరు ఓపించేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయ్యా నా తండ్రి నాయన నీ యొక్క కృపలో నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ శాలేమయ్య గారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఆయన ఎంతగానో సహకరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నీకు ఆయన మహర్షి గారిని ఆయన కుటుంబాన్ని మరింతగా నా తండ్రి మీరు మరి కాచి కాపాడి రక్షించి నా దేవ నాయన మరింత శక్తి బలము మాకు మరి యొక్క నేర్పించడంలో ఆయన జ్ఞానము దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని నా ప్రభు త్వరగా రానని యేసునామను ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. ఓకేనండి, ఉండే పాస్టర్ గారు ఏదో పనిలో ఉన్నారు, ఉండేనండి, రేపు వెళ్తాం. అప్పుడప్పుడు ఒక కీర్తన, ఒక గీతం, ఒక రాగమాలిక, ఒక కృతి. కృతి అక్కడ ఉండిపోయింది, మరి కృతిని నడిపించండి మరి త్వరగా. బాలయేసు రైట్, రేపు చూద్దాం, ఆది చూద్దాం రేపు. రైట్ అండి, గుడ్ నైట్. థ్యాంక్ యూ గారు, విజయమ్మ, విక్కీ, దుగ్నా గారు, శ్రీమూతి గారు, కర్నేలేష్ గారు, అందరూ ఓరపం.